డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వంలో నర్సింగోలు దివ్యక్షేత్రంలో సెప్టెంబర్ 4వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు. శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం 90 రోజులు 90 యాగాలు 90 మంది దేవతామూర్తులకు 90 ప్రత్యేక మంత్రాలతో రెండు శని త్రయోదశులు గణపతి దేవీ నవరాత్రులు కార్తీక మాసాంతం యాగ పూజాది క్రతువులు జరుగును. ఈ ప్రత్యేక మహాయాగములు మీ గోత్రనామ నక్షత్రాలతో నిర్వహించబడును. సంప్రదించండి. అందరికీ నమస్కారం. వీడియో వీక్షిస్తున్న భక్తులందరికీ శుభవందనములు. గ్రహం మూలం సర్వం జగత్ నామ ఆద్యులు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని తెలుసుకుంటే మీకు మీరే యోగవంతులవుతారని మన శ్రేయస్సుకై చెబుతోన్న వినూత్న శిరోమణి త్రిసహస్ర నాగశిల ప్రతిష్టాపకులు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి 1/10/2021 నుండి 30/10/2021 వరకు 12 రాసుల వారికి మాస ఫలముల గురించి తెలుసుకుందాం. అలాగే గురుగారు సెప్టెంబర్ 4 నుండి నిర్వహిస్తోన్న యాగం శ్రీ ఆది చండి రుద్ర సుదర్శన సహిత రాహు అంగారక శనేశ్వర ప్రణవ మహాయాగంలో భాగంగా సంకల్ప సర్వాభీష్ట సిద్ధి ముడుపును కట్టించుకోవచ్చా అనే విషయాన్ని కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, తులారాశి ఫలితాల గురించి వివరించే ముందు ఈ సంకల్ప సర్వాభీష్ట సిద్ధి ముడుపు యాగాన్ని గురించి వివరించగలరా? ఓం గ్రహదేవాయ నమః. సర్వులు కూడా 1/10/2021 నుండి 31/10/2021 వరకు కూడా మాసాంతం, అమ్మా నువ్వు అడిగినట్టుగా మాసాంతం కూడా ఈ 12 రాసులు 20 నక్షత్రాల వారికి కూడాను ఒక్కొక్క రాశికి ఎలా ఉంది, దానికి ఉన్నటువంటి గ్రహ గమనాలు ఏంటి, ఆ గ్రహ గమనాలన్నీ కూడా వివరించి దానికి పరిహారం అందిస్తాను. చక్కగా కూడా 12/20 నక్షత్రాలు తెలుసుకోవచ్చు. అలాగే నా బ్రహ్మత్వమున ఆ నరసింహోలు దివ్యక్షేత్రమునందు జరుగుతున్నటువంటి శ్రీ ఆది లక్ష్మీ గణపతి చండి రుద్ర సుదర్శన సహిత రాహు అంగారక శనీశ్వర ప్రణవ మహాయాగంలో భాగంగా భక్తుల యొక్క సర్వకార్యములు సిద్ధించాలని, వారి యొక్క నిత్య జీవన మార్గం జరిగే వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్యాలతోటి కష్ట నష్టముల నుంచి వారి కొంత ఉపశమనం పొందేదానికి వారి యొక్క గోత్ర నామ నక్షత్రంలో వారింట్లో వారు కూర్చొని వారు చూసుకునే యూట్యూబ్లో చూసుకునే విధంగా వారి యొక్క సంపూర్ణంగా కూడాను వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ లింకు పంపిస్తూ వారు చూసే విధంగా వారి గోత్రనామాలతో సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు గుర్తుపెట్టుకోండి. ఇది సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు, ములుపులమ్మ తల్లి కోసం ప్రత్యేకంగా మీ గోత్రనామాతో కట్టడం. అది వివాహ దోషమైతే వివాహం శీఘ్రమే వివాహ ఫలవాప్త్యర్థం సంకల్ప సర్వాభిష్ట సిద్ధి రస్తం కడతారు. విద్యా విధానంలో వచ్చి సంకల్ప సర్వాభిష్ట సిద్ధి విద్య రావాలని, ఉద్యోగం శీఘ్రమే ఉద్యోగ సంకల్ప సర్వాభిష్ట సిద్ధిని, ఇలా ఆ కట్టేటువంటి సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపును కట్టించుకోవడం కానీ జ్యోతిష విషయాలు తెలుసుకోవాలంటే కేంద్ర బలవాన్ని సంప్రదించండి. అలా సంప్రదిస్తే మీకు ఆ యాగం మహిమేందో తెలుస్తుంది. ఆ యాగం వల్ల మాకు యోగం వస్తుందని, యోగం వల్ల మహత్తరమైన ఆనందం పొందుతారని మనస వాచ కర్మన నా సర్వ 20/12 రాశుల వారు కూడా అని చెప్తున్నా. అవన్నీ కూడా ఒకటే చెప్పండి, ఎవ్వరు ఎప్పుడు ఏ విషయాల్లో కూడాను భయందోళన చెందవాకండి, నిరాశపడవాకండి, నిరుత్సాహపడవాకండి, నిశ్రులకు లోనవ్వాకండి, ఆత్మవిశ్వాసాన్ని విననాడవాకండి, ఎప్పుడు కూడాను నెగటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఎప్పుడు మూఢనమ్మకాలతోకి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటాం, కానీ చేస్తున్న అందరికి కూడా శుభం జరుగుతుందా, అందరికి ధనం వస్తున్నదా, అందరూ ఆనందంగా ఉన్నారా, ఒక్కతలు ఆలోచించండి, యోచించండి, మీకు మీరు తెలుసుకోండి. అప్పుడు ఏ వ్యక్తికి ఆ వ్యక్తి కనుక తెలుసుకొని ఆ వ్యక్తి పరివర్తన కోసం ఈ సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు కట్టుకొని ముందుకు పోతుంటే తప్పనిసరిగా కూడా ఒక వ్యక్తి ఒక శక్తిగా ప్రపంచంగా మారి మీకు అష్టైశ్వర్య భోగభాగ్యైశ్వర్యములు మీకు మీరే పొందించుకోగలుగుతారని మనసా వాచ కర్మన ఆత్మవిశ్వాసంతో నా అనుభవంతో మీకు చెప్తున్నా. ఈ మహత్తరమైన సంకల్ప సర్వాభిష్ట సిద్ధిని మీరు ముడుపుగా కట్టించండి. ఆ ముడుపులమ్మ తల్లి ముక్కోడి దేవతల అనుగ్రహంతో ఆ ముడుపులమ్మ తల్లితోటి అష్టలక్షణం 9వ లక్షణం చేస్తుంది. ఈ ముడుపు కట్టే దాంట్లో 16 రకాల మూలికలు వేసి ఒక పగడం వేసి ఒక రాగి నాణ్యం వేస్తాను. ఆ రాగి నాణ్యం వేసి 90 రోజులు కూడా జరుగుతున్నటువంటి గోత్రనామ నక్షత్రంలో కానీ 10 రోజులు కానీ 30 రోజులు కానీ 40 రోజులు కానీ మీరు ఎన్ని రోజులు కోరుతారో అన్ని రోజులు, అది సెప్టెంబర్ 4 నుంచి డిసెంబర్ 4 దాకా జరుగుతుంది, అంటే 90 రోజులు. ఆ 90 రోజుల్లో
ఎన్నెన్నో పర్వదినాలు వస్తున్నాయి. వినాయక చవితి వస్తుంది, దేవీ నవరాత్రులు వస్తుంది, కార్తీక మాసం వస్తుంది, నాగుల పంచమి, ఇలా వస్తున్న నాగుల చవితి, ఎన్నో కార్యక్రమాలు వస్తున్నాయి. అన్ని మ్యూస్ దర్దాపులో 90 రోజులు 40 పర్వదినాలు వస్తున్నాయి. ఆ ఆటలో ఎన్ని రోజులు చేయించుకుంటారు మీ ఇష్టం, 10 రోజుల 20 రోజుల 30 రోజుల 40 రోజుల 50 రోజుల. వాటన్నిటి కోసమే మా భక్తులకి మీ గోత్రనామక్ష తెలుసుకొని ఈ యొక్క సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు కట్టించుకొని మీరు సుఖంగా సౌఖ్యంగా భోగంగా భాగ్యంగా ఉండే కింద నెంబర్ వన్ సంపాదించండి. అటు జాతక విషయం కానీ ఇటు యాగం ఒక యోగాన్ని ఇస్తుంది, జాతకం మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపుతోటి మీకు సకలం శుభం జరుగుతుంది. మనస్ఫూర్తిగా కూడా మా భక్తులందరికీ కూడాను 12-20 నక్షత్రాల వారిని కూడా ఆస్వాదిస్తూ ఈ మాస ఫలాల యొక్క ప్రథమంచి కూడాను ఒక్కొక్క రాశిని సవివరంగా తెలియజేస్తున్న తల్లి. ప్రధానంగా అమ్మ నువ్వు అడిగినట్టుగా 1/10/2021 నుంచి ఆ యొక్క 31/10/2021 వరకు కూడాను తులారాశి అంటే చిత్తం 3-4 పాదం, స్వాతి 4 పాదం, విశాఖ 3 పాదం కలిగిన తులారాశి వారికి ఈ ప్రత్యేకంగా ఈ మాసాంతం వారి యొక్క జీవన గమనాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు ఆ యొక్క రాశికి ఉన్నటువంటి గ్రహ గమనాలను ఈ మాసం వరకే ప్రదించినప్పుడు ఎలా ఉందో వివరించి దానికి పరిహారం ఇస్తాను. అది మీరు తెలుసుకొని పాటించండి. ఇంకా లోతైన విషయాలు ఏదో తెలుసుకోవాలో యాగ విషయాలు తెలుసుకోవాలి కింద మనం సంపాదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ తులారాశికి రాశికి అధిపతి అయిన శుక్రభగవాను రాశి ద్వితీయ స్థానంలో కేతు ఉండి రాజుతో చూడబడినప్పుడు మనసు నిశ్చలంగా ఉండలేక ఆనందాన్ని ఏదేదో పొందాలనే తాపత్రయం ఉన్నా కూడా చేయలేక ఒక కుటుంబ వ్యవస్థలో కూడా సుఖ సౌఖ్యములు ఉండలేక ఇబ్బంది పడే పరిస్థితి ఆ యొక్క తులారాశి కలతో పాటుగా కూడా రాశికి 17 తారీఖు వరకు కూడా సూర్యనారాయణ ప్రభు వేయిలో ఉండటం, అలాగే రాశి సప్తమాధిపతి కుజుడు వేయిలో ఉండటం, బుద్ధి కుశల కంటే బుధుడు వేయడం అంటే బుద్ధి కుశల అంటే నీ మేధాశక్తితో ఉండాల్సినటువంటి పని చేస్తుంది అంటూ బుధుడు వేయడం ఇబ్బంది, వివాహ విషయంలో ఇబ్బంది, ఉద్యోగం ప్రమోషను ఒక అధికారం చేయడం ఇబ్బంది వస్తుంది. సరే 17వ తారీఖు నాడు సూర్యనారాయణ ప్రభు నీ తులలోకి వస్తున్నాడు, 20వ తారీఖు కుజుడు వస్తున్నాడు, వచ్చినా కూడా ఉపయోగం ఉండదు అక్కడ, అక్కడ ప్రయోజనం లేదు. అంటే తులారాశి నేను ఇందాకనే చెప్పానండి, 1/10/2021 నుంచి 31/10/2021 ఈ మాసాంతం కూడా ఏ రాశిని చూసినా కూడా సంపూర్ణ ఫలితం అందుకోవడం కష్టంగానే ఉంటుంది. దాంట్లో 2 ఆలోచన లే, అది అవునా కాదా మీరు విశ్లేషించుకోండి. అయినా మనం ఎవరు కూడా భయపడటం అవసరం లేదు. దానికి ఒక వ్యక్తి శక్తిగా మారిన కొంచెం సంకల్పం నేను చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటించండి, దానివల్ల మంచి జరుగుతుంది. అంతేకాని మీరు దేనికి ఏంతో ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి కూడాను ఈ తులరాశి కలిగిన వాళ్ళు ఉదయం స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉదయం లేదు స్నానం చేసి సూర్యనారాయణ ప్రభు ముందు నుంచి సూర్యనారాయణ ప్రభుకు నమస్కారం చేసుకొని గురువుగ్ర తర్వాత మీ ఇష్టదైవ నమస్కారం చేసుకొని కులదైవ నమస్కారం చేసుకొని తల్లిదండ్రులు నమస్కారం చేసుకొని అలాగే అత్తమ్మ నమస్కొని మీ గురువుకు నమస్కారం చేసుకున్న తర్వాత ఓం ఐం ప్రాం శ్రీం నమః, ఓం ఐం ప్రాం శ్రీం నమః, ఓం ఐం ప్రాం శ్రీం నమః అని కనుక మనసా వాచ కర్మణ ఏకాదశి తులారాశి వారు కూడాను ఈ యొక్క మాసాంతం చేస్తూ ఉంటే కొంతవరకు మీకు అండగా దండగా ఉండి కొంచెం ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నించండి, ఫలితాన్ని సాధించండి, సాధించగలరు, శోధించగలరు. ఇంకా లోతైన విషయాలు కింద నెంబర్ల పరంగా సవివరంగా తెలుసుకోండి. అలాగే నా బ్రహ్మత్వంతో జరుగుతున్నటువంటి ఆ సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపులో మీరు భాగస్వామి, మీరు ముడుపు కట్టించండి. ముడుపు ఏంటి, ముడుపుకున్న లక్షణం ఏంటి, అన్ని విషయాలు తెలియాలి కింద నెంబర్ సంపాదిస్తాను. మనసా వాచ కర్మణ నేను 1-2 సార్లు మా తులారాశి భక్తులు తెలియస్తూ తులారాశి సర్వ సుఖ సౌఖ్య భోగభాగాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. అమ్మ నేను చెప్పినట్టుగా ఈ రాశి వారికి సంపూర్ణంగా వారి యోగం భోగం ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని వారికి పరిహారం ఇచ్చాను. అలాగే ఈ ఉన్న ఏదోతి 12 రాశులు 9 నవగ్రహ దేవతలు ఉన్నాయో లగ్నానుసారం తెలుసుకోండి. మీ యొక్క జాతకాన్ని సంచి సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి తెలుసుకోవాలన్నా అందులో నా బ్రహ్మత్వం నృసింహ దివ్యక్షేత్రంలో చేస్తున్న ఆ యొక్క ఆది లక్ష్మీ గణపతి చండి రుద్ర సుదర్శన సహిత రాహు అంగారక శనిశ్వర ప్రణమహాయ భాగంలో మీ యొక్క కష్ట నష్టాంచి కొంత మేలు జరిగేదానికి ఆ యొక్క సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపులో మీరు పాల్గొనాలనే ఆసక్తి ఒక ఆత్మవిశ్వాసం మీకు కలిగితే అది 10 రోజులు కట్టించుకుంటారా, 30 రోజులు కట్టించుకుంటారా, 40 రోజులు కట్టించుకుంటారా, మీ ఇష్టమే ఆధారపడుతుంది. మీ మనసు, మీ బుద్ధి, మీ ఏకాగ్రత మీకున్న కష్టము నష్టము తీరేదానికి ఆ ముడుపులమ్మ తల్లికి చేసుకోండి. మీకు రాగినంత అష్టాదళ మహాలక్ష్మి యంత్రం, అష్టాదళ మహాలక్ష్మి యంత్రం, అలాగే కూడా మీ గోతనామలతో కట్టిన ముడుపులోంచి ఆ యొక్క అగ్ని పునీతమైనటువంటి రాగి నాణ్యంతో పాటు కూడా కాశీ విశ్వనాథ్కు సంబంధించిన రుద్రాక్షమాల కూడా మీకు పంపించేదానికి తగు ప్రసాదాలు పంపించి ఏర్పాటు చేస్తున్నాం. అటు జ్యోతిశేషం కానీ ఇటు నేను చెప్పేటువంటి ఈ యొక్క మహాయాగ విషయాలు తెలుసుకోవాలి కింద నెంబర్ వారిని సవివరంగా తెలుసుకుంటే మీకు అన్ని విషయాలు పోసకూర్చొని చెప్తారు, ఇంకా మీకు ఫీడ్బ్యాక్ పంపిస్తారు. అన్ని చూడండి, చదవండి, నేర్చుకోండి. మీకు యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండేదానికి ఇది ఒక అద్భుతమైన
ప్రక్రియని మనసా వాచ కర్మను కూడా మీకు తెలియజేస్తున్నాను. కనుక నా సర్వభక్తులు కూడాను ఒకటే మాట, ఎవరైతే మిమ్మల్ని మించిన కోరిక కాకుండా మీకు కావలసిన ధర్మపరమైన కోరికుండా తీరిక తప్పనిసరిగా తీరుతుంది. ఎవరు నిరుచబడం, ఒక వ్యక్తి ఒక శక్తిగా మారండి, శక్తి ఒక ప్రపంచంగా మారండి, అప్పుడే సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు మీకు మీకే కలుగుతాయని కలిగించుకుంటారని మనసా వాచ కర్మను కూడా నా సర్వభక్తులు కూడా తెలియజేస్తూ సంపూర్ణమైన యోగాన్ని భోగాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని మీకు మీరే తెచ్చుకోగలరు. అందులో ముఖ్యంగా నేను చెప్పిన సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు, అలాగే మీ జాతక విషయం, ఈ రెండు తెలుసుకోండి. ఇప్పుడు మీకు అన్ని రాసుల వారికి కూడా నేను తగు పరిహారాలు చెప్తానన్నా, అవి చేస్తూ చేయండి. ఎందుకు మీరు యోగమంత్రులు గారు, ఎవ్వరు పుట్టిన వాళ్ళు బాధపడకూడదు, ఆనందంగా ఉండాలి, యోగంగా ఉండాలి, ఉండాలంటే సరిపోదు, దానికి కొంత శ్రమించాలి. ఆ విషయాలు మీ ముందుంచా దీన్ని మీరు అర్థం చేసుకుని ఆకులు చేసుకుని కింద మనం సంపాదిస్తాన్ని మనస్ఫూర్తిగా నా సర్వభక్తులు కూడాను ఆ యొక్క ఆస్వాదిస్తూ ఆ దైవ గ్రహ అనుగ్రహంతో సకల కార్యము సమృద్ధిగా కావాలని మనస్ఫూర్తిగా కూడా మీకు ఆస్వాదిస్తున్నా. పెద్దలకు నమస్కరిస్తున్నా, పిల్లలకు ఆయుష్మాన్ భావన నమస్కారం, శుభం. గురుగారు, ఈ మాసము రోజుల్లో భక్తులకి పరిహారములు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. మీ జాతక సమస్యలు అలాగే గురువుగారు సంకల్పించిన ఈ మహాయాగంలో పాల్గొనదలిచిన వారు మరియు రత్నధారణ, రుద్రాక్ష, సుముహూర్తములు ఇలా సర్వ విషయముల గురించి తెలుసుకున్నటకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందినచో గురువుగారు మీతో స్వయంగా మాట్లాడి మీకు తగు పరిష్కార మార్గములు చూపగలరు.